మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. మహిళల పోషకాహార అవసరాలు ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంటాయి. గర్భధారణకు ముందు, గర్భిణీగా ఉన్నప్పుడు, ప్రసవ అనంతరం మహిళలు ఆ ప్రత్యేక అవసరాలకు తగినట్టుగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీగా ఉన్నప్పుడు శిశువు కోసం తీసుకునే అదర్వ ఆహారం వల్ల శిశువు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అదే సమయంలో మామూలు ఆహారంతో విటమిన్ సప్లిమెంట్లను పోల్చినప్పుడు వీలైనంత వరకు సహజ ఆహారమే మేలనే విషయాన్ని కూడా గ్రహిస్తాం. అనివార్య పరిస్థితిలో విటమిన్ సప్లిమెంట్లు ఎలా వాడాలో కూడా వివరంగా తెలుసుకుందాం. యువతలు గర్భధారణ సమయంలో ఊబకాయం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అది సంతానలేమికి కూడా దారి తీయవచ్చు. ఒకవేళ గర్భం ధరించినా నెలలు నిండని కాన్పు జరగవచ్చు. రకరకాల ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉండడానికి, కొవ్వును కరిగించడానికి పనికొచ్చేవి అందుబాటులోనే ఉంటాయి. విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమోటాలు చాలా మంచి ఆహారం. తక్కువ క్యాలరీలు ఉండడం, చర్మం మెరిసేలా చేయడం, క్యాన్సర్ నివారణ కూడా దీని సుగుణాలు. విటమిన్ సితో పాటు జీవ ప్రక్రియను పెంచి స్లిమ్ గా ఉంచడానికి, ఎసిడిటీని తగ్గించడానికి పనికొచ్చే నిమ్మకాయ ఎంతో మంచిది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటూ విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ లు అందించే క్యారెట్లు, పీచు ఎక్కువగా ఉండి ఆరోగ్యకరమైన షుగర్ ను అందించే బీట్రూట్ కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా బచ్చలి, తోటకూర, మెంతికూర వంటివి మహిళలకు కావలసిన ఐరన్ ను అందిస్తాయి. గోంగూరలో పీచు, ఐరన్, ఫోలైట్లు పుష్కలంగా ఉంటాయి. మహిళలకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి మంత్లీ లాసెస్ ఆఫ్ హెచ్పి ఉంటుంది, హిమోగ్లోబిన్. అలాగే వీళ్ళలో ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, మెనోపాజ్, ఇలాంటి ఫిజియలాజికల్ కండిషన్స్ అన్ని విమెన్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అడాలసెంట్ ప్యూబర్టీ అటైన్ అయినప్పటి నుండి, తర్వాత ప్రీకన్సెప్షనల్ ఏజ్, తర్వాత కన్సెప్షనల్ త్రూ అవుట్ ద జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్, తర్వాత లాక్టేషన్, ఇవన్నీ చాలా క్రూషియల్. వీళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి బేబీ గ్రోత్ ఉంటుందన్నమాట. సో ఎనీమియా అనేది చాలా కామన్గా ఉంది మనకి ఇండియాలో. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ మదర్స్లో మనకి 60% ఆఫ్ ద పాపులేషన్కి ఎనీమియా ఉంటుంది. సో ఈ ఎనీమియా మనకి B9 ఫోలేట్ డెఫిషియన్సీ వలన రావచ్చు, లేకపోతే B12 సైనోకోబాలమిన్ డెఫిషియన్సీ వలన రావచ్చు, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అయినా రావచ్చు. సో ముఖ్యంగా ఇవాళ మనం ఫోకస్ చేసేది వైటమిన్ B9 అండ్ B12 పైన. సో ఈ రెండు రకాల వైటమిన్స్ డెఫిషియన్సీ వలన మనకి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా, పర్నీషియస్ ఎనీమియా రావచ్చు అన్నమాట. అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో వైటమిన్ B12, B9 అనేది సమృద్ధిగా ఉండాలి. సో B9 అనేది మనం తీసుకునే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో, కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తుంది. అలాగే మనకి కొంతమేరకు పళ్ళల్లో, అరటిపండు, యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్లో లభిస్తుంది అన్నమాట. పప్పు దినుసులు, లెగ్యూమ్స్లో కూడా లభిస్తుంది అన్నమాట. కొంతమేరకు వేరుశనగకాయ, సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా లభిస్తుంది. అలాగే మనం తీసుకునే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో కూడా లభిస్తుంది. ముఖ్యంగా కోడిగుడ్డు, చేప మాంసము, చికెన్, తర్వాత మేక మాంసంలో లభిస్తాయన్నమాట. పాలు, పాల ఉత్పత్తుల్లో కూడా మనకి ఫోలేట్ అనేది లభిస్తుంది. సో సుమారుగా మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్లో ఫోలేట్ అనేది లభిస్తుంది అన్నమాట. ఇది సరి అయిన మోతాదులో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా చెప్పుకోవాల్సింది విటమిన్ B2. దీన్ని రిబోఫ్లోవిన్ అని కూడా పిలుస్తారు. శక్తిని పెంచడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బాగా సహాయపడుతుంది. పెరుగు, వెన్న, పాలు, బాదం, నట్స్, సోయాబీన్స్, పుట్టగొడుగుల్లో విటమిన్ 2 అధికంగా ఉంటుంది. డిప్రెషన్, గుండె జబ్బులు, జ్ఞాపక శక్తి వంటి సమస్యలు దీనివల్ల తగ్గుతాయి. బీన్స్, కోడిగుడ్లు, అరటిపండ్లు, మాంసాహారం, ఓట్ మీల్, డ్రై ఫ్రూట్స్లో విటమిన్ B6 ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B7ని బయోటిన్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో కణాల వృద్ధికి సహాయపడుతుంది. విటమిన్ B7 ఎక్కువగా పసుపు రంగు పండ్లల్లో, ఆకుపచ్చ ఆకుకూరల్లో, బ్రౌన్ రైస్, గుడ్డు పచ్చసొన, సోయాబీన్స్ లో పుష్కలంగా దొరుకుతుంది. గర్భిణి అత్యవసరమైనదిగా విటమిన్ B9 లేదా ఫోలిక్ యాసిడ్ ను చెబుతారు. విటమిన్ B12 చేపల్లో, పాల ఉత్పత్తుల్లో, మాంసాహారంలో, గుడ్లలో అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఇది సప్లిమెంటేషన్ 600 మైక్రోగ్రామ్స్ అవసరం ఉంటుంది. అలాగే త్రూ ద ప్రెగ్నెన్సీ అవసరం ఉంటుందన్నమాట. ఇలా చేయడం వలన బేబీ హెల్దీగా పుడతారు. ఒకవేళ ఫోలేట్ డెఫిషియన్సీ మదర్కి ఉంటే కనుక బేబీలో న్యూరల్ కెనల్ డిఫెక్ట్స్ కానీ స్పైనా బైఫిడా కానీ లేకపోతే స్కల్ పైన డిప్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వకుండా పుడతారనమాట. సో ఇలాంటి భయంకరమైన డిజార్డర్స్ ఉండకుండా ఉండాలంటే ఫోలేట్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బీ12 అనేది మనకి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లోనే లభిస్తుంది. వెజిటేరియన్స్కి ఇది పులియబెట్టిన ఆహారంలో చాలా కొంత మేరకు డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో రావచ్చు. బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు మనకి బీ12 అనేది డెఫిషియన్సీ ఉండదు. కొద్ది రకాలుగా చూజీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని మన ఆహారంలో చేర్చుకోవడం వలన బీ12 డెఫిషియన్సీ ఉండొచ్చు. వైటమిన్స్లో యాంటీ ఆక్సిడెంట్ అనేది వైటమిన్ బీటా క్యారోటిన్, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఇ. సో బీటా క్యారోటిన్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది, మన గట్లో ఉండే మ్యూకోజాని హెల్దీగా ఉంచడానికి మెయింటైన్ చేస్తుంది. కంటి చూపుకు ఎంతో ఇంపార్టెంట్, మన చర్మం ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట మన ఇమ్యూన్ సిస్టమ్కి, దీన్ని మెరుగుగా ఉంచడానికి. అలాగే మనకి హెయిర్ గ్రోత్కు కూడా వైటమిన్ ఏ కానీ బీటా క్యారోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచడానికి ఒక ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్. మన శరీరంలో ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అరెస్ట్ చేయడానికి ఈ వైటమిన్ బీటా క్యారోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఆహారం ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో మన శరీరానికి కావలసిన వైటమిన్స్ ఫీమేల్ పాపులేషన్కి ఎక్సలెంట్గా లభిస్తుంది. డి విటమిన్ అనేది మనం సాధారణ పరిభాషలో విటమిన్ అని పిలుచుకున్నప్పటికీ ఎముకలను బలంగా ఉంచడానికి దోహదపడే కాల్షియం, ఫాస్ఫరస్లను రక్త ప్రవాహంలో పంపడానికి ఇది తోడ్పడుతుంది. దేహంలో తగినంత విటమిన్ డి లేకపోతే అప్పుడు ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ తగ్గిపోయి ఎముకలు బోలుగా తయారవుతాయి. అదే ఆస్టియోపొరాసిస్ వ్యాధికి కారణమవుతుంది. దీనివల్ల చాలా సులభంగా ఎముకలు విరుగుతుంటాయి. డి విటమిన్ తగినంత లభించాలంటే గుడ్లు, చేపలు ఎక్కువగా తినాలి. అదేవిధంగా సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డి లభించే అవకాశం ఉండడం వల్ల తగినంత సేపు ఎండలో ఉండడం ద్వారా దీని సహజ సిద్ధంగా పొందే అవకాశం ఉంది. ఎంత విటమిన్ లభించింది అనేది తెలియదు గనక విటమిన్ సప్లిమెంట్లను ఆశ్రయించక తప్పకపోవచ్చు. మహిళల్లో పెరిమెనోపాజల్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ స్టేజ్ మెనోపాజ్కి ముందర స్టేజ్. వీటిలో మనకి చాలా రకాల న్యూట్రియన్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ప్రీ మెనోపాజల్ స్టేజ్లో సరి అయిన ఆహారం సమతుల్యంగా తీసుకుంటే కనుక మనకి మెనోపాజల్ సింటమ్స్ అనేవి చాలా తగ్గుతాయి. ముఖ్యంగా వీళ్ళలో కోపం రావచ్చు, చిరాకు, అగ్రెసివ్గా తినేయడం కానీ, ఆకలి లేకపోవడము, అలాగే ఎముకలు వీక్ అవ్వడము, కింద పడినప్పుడు ఫ్రాక్చర్స్ రావడము, తర్వాత వీళ్ళలో ఎనీమియా రావడం, ఎక్సెసివ్ బ్లీడింగ్తో రకరకాల ఇబ్బందులు గురి అవుతుంటారనమాట. సో ముఖ్యంగా వీళ్ళకి వైటమిన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సమతుల్యమైన ఆహారంలో ఫోలేట్, తర్వాత బీ12, వైటమిన్ సైనోకోబాలమిన్, వైటమిన్ సి సప్లిమెంటేషన్, రిబోఫ్లేవిన్ అనే ఒక వైటమిన్ ఉంటుంది బీ2. ఇది ఏంటంటే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఎనాల్జీసియా, అంటే మోకాలు నొప్పులు రావడం వీళ్ళలో ఆస్టియోపొరోసిస్తో కానీ ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ మోకాలు వాపులు, కీళ్ళ నొప్పులు అవి తగ్గించడానికి మనకి రిబోఫ్లేవిన్ అనే వైటమిన్ ఎక్సలెంట్గా పనిచేస్తుందన్నమాట. వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చాలా అవసరం. వీళ్ళలో కనీసం 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు సప్లిమెంటేషన్ చేస్తే వీళ్ళకు ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, ఈ నొప్పిని తట్టుకునే శక్తి కూడా లభిస్తుందన్నమాట. వైటమిన్ సి కూడా మన బోన్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. వీళ్ళలో ఎనీమియా ఉండొచ్చు, ఐరన్ డెఫిషియన్సీ, ఫోలేట్, బీ12. ఇది కరెక్ట్ చేయడానికి మనం ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, మాంసకృతుల్ని ఖచ్చితంగా ఆహారంలో ఇన్కార్పొరేట్ చేయాలి. వీళ్ళకి కావలసిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే ప్రోటీన్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ రెండు కావాలి అంటే ప్రతిరోజు గుప్పెడు పలుకులు తీసుకుంటే కనుక వీళ్ళకి కావలసిన ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల ఉత్పత్తిలో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా లభిస్తాయి. సో అందుచేతనే ప్రతిరోజు ఒక గ్లాసు చిక్కటి పాలు, ఒక గ్లాసు చిక్కటి పెరుగు ఖచ్చితంగా ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే కనుక బోన్ రిలేటెడ్ ఇష్యూస్, పెరిమెనోపోజల్ ఇష్యూస్, పోస్ట్ మెనోపోజల్ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మహిళల్లో ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది ఈ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వలన. మహిళల ఆరోగ్య రక్షణలో
విటమిన్లు చాలా కీలకం. అయితే అలాంటి సమతుల్య ఆహారం తీసుకోవడం ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కో ప్రాంతంలో లభ్యమయ్యే ఆహార పదార్థాలు అందుకు కారణం కావచ్చు. అందువలన తప్పనిసరి పరిస్థితిలో సప్లిమెంట్ల మీద ఆధారపడక తప్పదు. అవి విటమిన్ల రూపంలో లభిస్తాయి కనుక విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. అయితే పూర్తిగా వాటి మీద ఆధారపడకుండా లోపాలను సవరించుకోవడానికి మాత్రమే విటమిన్లు తీసుకుంటూ వీలైనంత వరకు సహజ ఆహారం కోసం ప్రయత్నించడం మంచిది. కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.